జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడ్డారు. గందేర్బల్ జిల్లాలో గగన్గిరి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటుగా ఆరుగురు వలస కార్మికులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్గిరి నుంచి సోనా మార్గ్ వరకు చేపడుతున్న జెడ్ మోర్ సొరంగ పనులను పూర్తి చేస్తున్నారు. సోఫియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన వలస కార్మికుడిని కూడా ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఏప్రిల్ నెలలో అనంతనాగ్ జిల్లాలో పనిచేస్తున్న ఓ వలస కార్మికుడిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇందుకు తమదే బాధ్యత అని లష్కర్ ఏ తోయిబా ప్రకటించుకుంది. స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేయటాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అమానుషమని రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు.